ఇప్పుడు రెండు అంశాలు రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఒకటి ఇప్పుడు కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇండస్ట్రీ ఈ క్రైసిస్ కోసం సమ్ ఫండ్ రైజింగ్ చేసి ఒక 14,000 మందిని ఆదుకోవడం ఒకటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా సమ్ పెద్ద హీరోస్ కానివ్వండి కొంత టెక్నీషియన్స్ కానివ్వండి డైరెక్టర్స్ కూడా నిర్మాతలు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలామంది ఇచ్చారు వారికి నేను ప్రభుత్వ పక్షాన అభినందనలు రెండోది శానిటైజర్స్ కానివ్వండి మాస్కులు ఇవి కూడా దీంతో పాటు ఇప్పుడు కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు రెండు అంశాలు చెప్పారు ఇప్పుడు షూటింగ్ పర్మిషన్ ఇచ్చినా కానీ చేసే పరిస్థితుల్లో లేరు అనేటువంటిది ఒకటి రెండోది సినిమా కంప్లీట్ కాగానే ఇమ్మీడియట్ రిలీజ్ చేయాలి బట్ వెంటనే థియేటర్స్ ఓపెన్ కాగానే ఆడియన్స్ వచ్చే పరిస్థితి ఉండదు ఇప్పుడున్నటువంటి కండిషన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ రేషన్ కార్డు హోల్డర్స్కి అందరికీ 12 కేజీల బియ్యం 1,500 రూపాయలు ఇస్తుంది దాంట్లో ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులు కూడా ఉన్నారు బట్ వీళ్ళు ఏంటంటే ఓన్లీ మొత్తం ఏంటంటే అవి కాకుండా ఇచ్చారు అయితే ఈ మంత్ కూడా ప్లాన్ చేస్తారు ఒక నెల ఇస్తే చాలు తర్వాత ఇబ్బందులు ఏమి ఉండవని నేను అనుకుంటుంది డెఫినెట్గా గవర్నమెంట్ ఉంది ఎందుకంటే ఈరోజు ఏదైతే అన్నపూర్ణ భోజనం అనేది 5 రూపీస్ ఏదైతే ఇస్తామో మన జిహెచ్ఎంసీ నుంచి 1 లక్ష మందికి ఫ్రీగా ఇస్తున్నాం ఎవ్రీడే అన్ని సెంటర్స్లో దీంట్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా భోజనం వండించి పెడుతున్నారు అయితే దీంట్లో గవర్నమెంటు మీకు తీసుకుంటే ఒకటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 87,40,000 మందికి 12 కేజీల బియ్యం 1,500 ఇచ్చినాం మళ్ళా సెకండ్ ఫేజ్ నిన్నటి నుంచి ఇస్తున్నాం మైగ్రెంట్స్ ఏంటంటే 15 లక్షల మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అనేక రూపాల్లో అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనొచ్చు ఇరిగేషన్ అనొచ్చు హోటళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళందరూ కూడా 12 కేజీల రైసు 500 రూపాయలు ఇచ్చినాం దీంట్లో మన గ్రేటర్ హైదరాబాద్లోనే దగ్గర దగ్గర 2 లక్షల మంది వాళ్ళందరూ కూడా అయితే నిన్న మొన్న వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు పోవాలని ఇప్పుడు వాళ్ళకి సెంటిమెంట్ ప్రాబ్లం వచ్చింది మీరు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆ సెల్ ఫోన్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళతో మాట్లాడుతున్నారు వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఆ మాటలలో ఏంటంటే వాళ్ళు ఏడుస్తారు వీళ్ళు ఏడుస్తారు వాళ్ళు ఖచ్చితంగా మేము పోవాలనేటువంటి దృక్పథం ఉంది ఇంకా దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైన్స్ అన్నారు ఆ రోజు మనం బస్సులలో పంపిస్తారంటే ఎట్లా అని చెప్పి డిమాండ్ చేసినాం సీరియస్గా 5 రోజుల కింద ట్రైన్స్ అని చెప్పినారు మళ్ళీ సడన్గా ఏంటంటే ఏదైతే కరోనా లాక్డౌన్ జరిగే ఆ సందర్భంలో ఆ పరిస్థితులు ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిన వాళ్ళకు మాత్రమే పర్మిట్ చేస్తామని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు మొన్న అది కొంత కన్ఫ్యూజన్ ఉంది బట్ ఎవరు చెప్పినా కానీ వాళ్ళు ఉండరు వాళ్ళు ఎట్టి పరిస్థితులు 2.5-3 నెలల వరకు వెళ్ళాలి వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి సెంటిమెంట్ ప్రాబ్లం అయిపోయింది ఇబ్బంది అవుతుంది అది కాబట్టి ఓవరాల్ ఏంటంటే ఇండస్ట్రీ విషయంలో ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నో ఇదంతా ఈ లాక్డౌన్ లిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ అందరం మేము కూర్చుంటాం కూర్చొని ఏది బెటర్గా ఏది బెస్ట్ ఏది ఉపయోగపడుతుంది నీకు ఒక 24 క్రాఫ్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కానీ ఇండస్ట్రీ పెద్దలు కానీ ఏ రూపంలో జరిగితే బాగుంటుందో ఇక్కడనే ఫిలిం ఛాంబర్లో కూర్చొని అందరు అభిప్రాయం తీసుకొని నిర్ణయం తీసుకుంటాం థ్యాంక్ యూ ఇంకోటి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాయి మీకు పంపిస్తాను ఎవరైనా ఇచ్చారు జర వాళ్ళకు కూడా పంపేయండి.